ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు నిర్వహించినటువంటి 2024 నీట్ పరీక్షల్లో దేశవ్యాప్తంగా కూడా 24 లక్షల విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా అయితే ఉందో, నీట్ పరీక్ష పేపర్లను లీకేజ్ చేసినటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల ఈరోజు ఎంతోమంది విద్యార్థుల యొక్క ప్రాణాలను సైతం, విద్యార్థుల యొక్క భవిష్యత్తును సైతం నాశనం అయ్యేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ యొక్క నీటిని 2016లో దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. నీట్ రాసినటువంటి పరీక్ష పేపర్లలో 2019, 2020, 2021లో చూస్తే దేశవ్యాప్తంగా కూడా ఒకళ్ళ లేదా ఇద్దర ఫస్ట్ ర్యాంక్ కలిగినటువంటి విద్యార్థులుగా నిలిచినటువంటి విద్యార్థులు, అదేవిధంగా 2024లో ఎన్టీఏ ఏ విధంగా అయితే మోసం చేస్తూ ముందస్తుగానే పత్రికా పేపర్లను లీకేజ్ అయినప్పటికి కూడా చర్యలు తీసుకోకుండా విద్యార్థుల యొక్క భవిష్యత్తు పేపరు దా ఒక్కొక్క క్వశ్చన్కి సుమారుగా 4 మార్కులు ఉండేటటువంటి పరిస్థితి, అంటే పూర్తి స్థాయిలో 180 క్వశ్చన్లకి ఒక కని విని ఎరుగని నీటిలో నీట్ కని విని ఎరుగని రీతిలో 67 మంది దేశవ్యాప్తంగా కూడా మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి, దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆశ్చర్యంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నడూ కూడా ఈ నీట్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికి కూడా ఎన్నడూ కూడా దేశవ్యాప్తంగా ఫలితాల్లో ఒకళ్ళ ఇద్దర లేక ముగ్గురు వచ్చేటటువంటి ఈ కార్యక్రమంలో ఈసారి 2024లో సుమారుగా 67 మంది మొదటి స్థానంలో రావడం ఆశ్చర్యకరంగా మారినటువంటి పరిస్థితి. నీటు ఏదైతే 770 మార్కులతో కూడి ఉన్నటువంటి ప్రశ్న పేపరు, ఒక్కొక్క ప్రశ్న ఇందాకే చెప్పాను 4 మార్కులతో కూడి ఉన్నటువంటి పరిస్థితి, అటువంటిది ఏ ఒక్క క్వశ్చన్ని రాయకపోయినా లేకపోతే ఆ క్వశ్చన్ని తప్పుగా రాసినా కేవలం 4 మార్కుల లేకపోతే 5 మార్కుల, అంటే 4 మార్కులు అంటే 770 ఉన్నటువంటి మార్కుని 4 మార్కులు తీసేస్తే 716, 1 మార్కు తీసేస్తే 715. అంతేగాని వీళ్ళు ఈ ఇప్పుడు ఎన్టీఏ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ ఎప్పుడు కూడా ఈ విధంగా చేయలా, వస్తే 716 లేకపోతే 715, ఈ 2024లో విచిత్రంగా 717, 718, 719, వస్తే 716 లేకపోతే 715, ఆ విధంగా రావాలే కానీ ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది 717, 718, 719, అంటే పూర్తి స్థాయిలో కూడా పత్రికా పేపర్ను లీకేజ్ చేసినటువంటి పరిస్థితి. గుజరాత్లో ఒక్కొక్క పేపర్ విలువని 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలకి పేపర్ని అమ్మి అక్కడ పాస్ చేపించినట్టు దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా బీహార్లో చూస్తే ఇంకా ఎగ్జామ్స్ మొదలవక ముందే పేపర్లు లీకేజ్ చేసినటువంటి 13 మంది వ్యక్తులను పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి లీకేజ్ కారణాల వల్ల విద్యార్థులు ఏదైతే 24 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క నీట్ పరీక్షలు రాయడానికి వాళ్ళు ఉన్నారో వాళ్ళని మోసం చేసినటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉండం. ఇంకో సిగ్గు అయినటువంటి విషయం ఏంటంటే దేశ ప్రధానమంత్రిగా మొన్న సాయంత్రం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే ఢిల్లీ గల్లీల్లో ఢిల్లీ రోడ్ల మీద విద్యార్థులు మాకు అన్యాయం జరిగింది, అదేవిధంగా జూన్ 14వ తారీఖు విడుదల చేయాల్సినటువంటి నీట్ పరీక్షల ఫలితాలను ఎందుకు జూన్ 4వ తారీఖున అది ఎలక్షన్ రోజున ఎందుకు రిలీజ్ చేశారు అనేటటువంటి ఆలోచనతో పూర్తి స్థాయిలో నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ప్రధానమంత్రిగా సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతా ఉంటే ఆ రోజు ఉదయం వేలాది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి దేశ ప్రధానిని ప్రశ్నిస్తూ ఉంటే విద్యార్థులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎన్టీఏ వాళ్ళకి
ఈ దేశ ప్రధానమంత్రికి, అదేవిధంగా దేశ విద్యాశాఖ మంత్రికి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే 24 లక్షల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ చూస్తూ ఊరుకోదు. ఎన్ని పోరాటాలు విద్యార్థుల కోసం ఎన్ని ఇచ్చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ పక్షాన ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లా గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేయబడడం జరుగుతూ ఉంది. తక్షణమే నరేంద్ర మోడీ గారు స్పందించాలి. ఆ తక్షణమే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి ఈ లీకేజ్ కారణమైనటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించి మరలా రీనీట్ ఎగ్జామ్ని నిర్వహించాలని ఎన్ఎస్ఏ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.